విడుదల వారీగా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు పథకాన్ని వర్తింపజేస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. మీ ఆశీర్వాదం మాకు ఉంటుందని నమ్మకం ఉన్నది, మా ముఖ్యమంత్రి మీద ఉంటుందని నమ్మకం నాకు ఉంది. అంటే అందరికి ఇస్తాను అని చెప్పారు తప్ప ఏదో కొంతమంది పిలిచి ఇక్కడ ఏదో రాజకీయం చేస్తానికి లేము అని చెప్పడం మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఎవరికైనా చెప్పండి. దీంట్లో రెండో విషయానికి వస్తే, వాస్తవంగా నువ్వు అనుకున్న పేరు రాకపోవచ్చు, నువ్వు అనుకున్నానికి రాకపోవచ్చు, కానీ ఇప్పటికైనా అయిపోయేది కాదు కదా. ఇంకా ప్రతి నెల 300 ఇచ్చి కూడా వస్తున్నాం కదా. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే మర్చిపోయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా ఊరు అనుకుని ముందు పోయే మనిషి ఎక్కడ పడుతున్నాడని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా నీ మీద అపోహలు పెట్టుకోవద్దని చెప్పి మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేకపోతే లబ్ధిదారులకు కానీ రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వారు ఎవరు కూడా అపోహ పెట్టుకోవద్దని చెప్పి నేను సన్వినయ్ గారు మనవి చేస్తున్నాం. దయచేసి ఇది మొదలుపెట్టిన మనం ఇవాళ స్టార్టింగ్ ఇవాళ అందరూ కూడా సంతోషంగా 100,000 రూపాయలు మీకు ఇస్తున్నాం మేము. ఎటువంటి బ్యాంకు దాన్ని బ్యాంకు ఫైర్ లేకుండా లింకేజ్ లేకుండా మనం ఇచ్చి కూడా జరుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మీకు ఇస్తున్నది, మేమైనా మధ్య మనుషులు, మీరు ప్రభుత్వం ఉన్నారు అక్కడ, మేమైనా మాకు వస్తుంది. మళ్ళీ మీ ఇంట్లో పంపించండి, మళ్ళీ 3 రోజులు పంపిస్తాం, మళ్ళీ మీకు వస్తుంది, అంతేనా కదా. తీసుకుంటూ మరి నేను మీకు ఒక విషయం చెప్తా, దయచేసి ఇక్కడ ఉన్న మండలానికి సంబంధించిన వారు కూడా నోట్ చేసుకోండి, ఇది ఒక ప్రెస్ వాళ్ళు నోట్ చేసుకోండి. అక్కనపేటలో మొత్తం 770 అప్లికేషన్స్ వచ్చినాయి టోటల్గా అక్కనపేటలో, కానీ దాంట్లో స్కూటర్లా మరి మనకు వచ్చినాయి 589 మాత్రమే అప్రూవ్ అయింది. అదేవిధంగా హుస్నాబాద్ 554 అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో 427 మాత్రమే అప్రూవ్ అయినాయి. అదే కాకుండా హుస్నాబాద్ మున్సిపాలిటీలో 570 అప్లికేషన్స్ రావడం జరిగింది, దాంట్లో కేవలం 365 మాత్రమే లబ్ధిదారులు ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం, అప్రూవ్ అయినా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోయడ మండలంలో కూడా 1122 దాంట్లో 924 మంది మాత్రమే మరి వాళ్ళకే దీన్ని ఏమంటారు అప్రూవ్ అయిందని మీకు తెలియజేస్తున్నాం. చిగురుమాడి మండలంలో 900 మంది అప్రూవ్ చేసుకుంటే 823 మంది మాత్రమే